నెల్లూరు ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్లో సమస్యలను పరిష్కరించాలని డీవైఎఫ్ఐ రూరల్ కమిటీ ఆధ్వర్యంలో కానిపుల విభాగం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ నేతలు మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్కు నిత్యం వేలాది మంది వైద్యం కోసం వస్తుంటారని వారికి కనీస సౌకర్యాలు అందటం లేదన్నారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పెద్ద ఆపరేషన్ చేయించుకున్న మహిళలకు అవసరమైన లిఫ్ట్ పనిచేయకపోవడంతో వారి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ హాస్పిటల్ పెద్దలు, ప్రజాప్రతినిధులు స్పందించి మరమ్మతులకు గురైన లిఫ్టులను వెంటనే బాగు చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ రూరల్ కమిటీ నాయకులు, పలువురు బాధితులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఉన్నటువంటి కాన్పుల విభాగంలో చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలు. లిఫ్ట్లు పనిచేయటం లేదు, మౌలిక వసతులు లేవు, మంచినీళ్లు లేవు, సరైనటువంటి భోజన వసతులు కూడా లేవు. లోపల సౌకర్యాలు లేక ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లు, అటెండర్లు అంతా చెట్ల కిందనే ఉంటున్నారు. మరుగుదొడ్లు కూడా సరిగా లేవు. అదేవిధంగా లిఫ్ట్లు గత సంవత్సరం నుంచి పనిచేయటం లేదు. ఒక లిఫ్ట్ పనిచేస్తే దాంట్లో అది ప్రాబ్లం వచ్చి మధ్యలో ఆగిపోతా ఉంది. అనేక దబ్బాలు ఈ విషయాల మీద మేము సూపరింటెండెంట్ గారిని కలిసి అర్జీలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. కలెక్టర్ దగ్గర కూడా తీసుకుపోవడం జరిగింది. సెప్టెంబర్ 17వ తేదీన మేము నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. అయినా కంటి తుడుపుగా కొన్ని చర్యలు చేశారు. ఈరోజు బాలింతలు, గర్భిణీలు, తర్వాత పెద్ద ఆపరేషన్ చేసుకున్నటువంటి మహిళలు పైకి ఎక్కాలంటే నడిపించుకోవలసిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఆ వీల్ చైర్స్, స్ట్రక్చర్స్ లో పోవాల్సిన పరిస్థితి ఉంది. చాలా మంది సంటి బిడ్డలు ఎత్తుకొని చాలా బాధలు పడతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ అధికారులు వెంటనే, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పని ఈ సందర్భంగా మేము డీవైఎఫ్ఐ నెల్లూరు రూరల్ కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంతసేపు ఇక్కడ ధర్నా జరుగుతున్నారు గవర్నమెంట్ అధికారులు, సూపరింటెండెంట్ ఇంకా రాకపోవడం, ఇక్కడ కనీసం చూసేదానికి పోయేదానికి కూడా పర్మిషన్ లేకపోవడం ఇది చాలా సిగ్గుసేటు. ఇంత జరుగుతున్నా కూడా కనీసం ఒక గర్భిణీ స్త్రీ ఎంత ఇబ్బంది పడుతుందో కూడా మా తల్లిదండ్రులకు మేమే చూసాం. కనీసం ఆమెని పరిశీలించేదని కూడా మాట్లాడేదని కూడా పర్మిషన్ ఇవ్వటం గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంత నీచంగా ఉందని తెలియజేసింది. పిల్లలా అతను మొహం కూడా చూపించుకోలేకపోతున్నాడు. ఇటు ఉండే వాళ్ళకి ఇంత జరుగుతున్నా ఇంకా రాకపోతాం చాలా సిగ్గుచేటు. దీన్ని ఎస్ఎఫ్ఐ నెల్లూరు రూరల్ కమిటీ నుంచి చాలా వ్యతిరేకిస్తున్నాం. ఇంకా ఇట్లాగా రిపేర్లు చేయకుండా ఇంకా వసతులు చేయకుండా పెద్ద ఎత్తున ఆందోళన తెలియజేస్తున్నాం. విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గార్ల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ 2 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.